ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు మై ఛానల్ కాచిడివంత ఎడ్యుకేట్స్. ఈ రోజు మనం ఈ టాపిక్ వచ్చేసి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఇన్ అకౌంటింగ్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఇస్ సెట్ టు హ్యావ్ ద రెవల్యూషనైజ్డ్ గ్రోత్ ఇన్ మోడర్న్ బిజినెస్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ బిజినెసెస్ ఆర్ ఏబుల్ టు కీప్ ట్రాక్ ఆఫ్ దేర్ గ్రోయింగ్ స్కేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ efficiently that they grow further. This has been facilitated by a well designed error preventing accounting system called the double entry system. See, double entry book system annadi manaku book keeping system lone oka revolutionized growth ane teeskoni vachind anamata. Ante manam ee modern businesses lo manaku double entry book system annadi కంపల్సరీగా యూజ్ చేయాల్సింది. అండ్ ఎందుకు అని అంటారా, మన యొక్క బిజినెస్ లో ప్రతి దాన్ని మనము అంటే ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మన బిజినెస్ పెరిగే కొద్దీ సో దాంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు సో ఏ దాని యొక్క గ్రోత్ అన్నది ఎలా ఉంది, సో మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా మనం ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం మన ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఒక మంచి పద్ధతి ద్వారా అంటే వెల్ డిజైన్ అంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్ని కూడా అంటే మన యొక్క బుక్ సో మన యొక్క బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది కూడా ఒక పద్ధతిలో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో వెల్ డిజైన్ ఇది. అండ్ ఇందులో ఎర్రర్స్ ని మనం ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మన యొక్క అకౌంటింగ్ సిస్టమ్ అనేది కూడా మంచి ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం కోసం కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని మనం వాడడం జరుగుతుంది అనమాట. ఇంకా డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ దెర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. మీన్స్ ఇఫ్ వీ డర్న్ ఎనీ ట్రాన్సాక్షన్ దెన్ ఇట్ మస్ట్ హ్యావ్ ద టూ సైడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ద సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ ద డెబిట్స్ మస్ట్ ఆల్వేస్ ఈక్వల్ ద క్రెడిట్స్. సో ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇఫ్ వీ విల్ పోస్ట్ ఎనీథింగ్ ఇన్ ద డెబిట్ సైడ్ it will automatically reflects to the credit side. Means we are posting 100 rupees in a debit side, then automatically 100 rupees it will reflect in credit side. Because this is a dual entry system, we will enter in one side, automatically it reflects to the other side. So we are entering in one head and another head, it will reflect in the same amount. Means so the debit always equal to the credit. So there is a equal equation we are using it. Whenever the debits are not equal to the credits, then there is some error happening in our accounting system. It immediately shows the impacts to our organization. So eppudaithe ee double entry system use chestunnamo ante double entry system lo use cheyadam valla enti anante eppudaithe oka transaction chestunnamo aa transaction chesinappudu daniki compulsory rendu sides anne kuda transaction lo manaku chupistund anamata. ఒక సైడ్ ఉన్న ఈ డెబిట్స్ ఎప్పుడు కూడా క్రెడిట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, సో ట్రాన్సాక్షన్ చేసి మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో మన ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తున్నాం అని అంటే ఒకవైపు మన డెబిట్ వైపు మనం కొంత అమౌంట్ ఇంకర్ అయిందన్నట్లు మనం చూపిస్తున్నాము అని అంటే ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ లో కూడా ఇంతే అమౌంట్ అయిందని చెప్పి చూపిస్తాం. అంటే ఒక హెడ్ లో ఇంత అమౌంట్ అని చూపిస్తే ఇంకొక హెడ్ లో దాన్ని ఇంత అమౌంట్ అయిందని చెప్పి చూపిస్తాం. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్, సో ఇది డ్యూయల్ సిస్టమ్ అనమాట. రెండింటికి రిఫ్లెక్ట్ అవుతూ చూపిస్తుంది. ఇది కాయిన్ అనుకోండి, సో కాయిన్ కి ఏముంటుంది, ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ ఉంటుంది. సో అలాగే ఈ డబుల్ ఎంట్రీ బుక్ సిస్టమ్ అనేది కూడా టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ అనమాట. సో ముందు వెనక రెండు, అంటే ఇప్పుడు ఇక్కడ డెబిట్స్ క్రెడిట్స్ అని ఉంటాయి కదా మనకి. సో ఈ డెబిట్ అనేది కూడా ఎప్పుడు కూడా క్రెడిట్ కి ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ మన యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే మన యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో డెబిట్ ఇంకా క్రెడిట్ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఏదో ఒక మిస్టేక్ జరిగిందని చెప్పి మనకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది అనమాట. సో లార్జ్ ఫర్మ్స్ హౌ దే ఆర్ యూటిలైజింగ్ దీస్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వెన్ ఫర్మ్ గ్రోస్ బియాండ్ సర్టెన్ సైజ్ ఇట్ హ్యాస్ టు యూజ్ డబుల్ ఎంట్రీ system of accounting. This is both because it is mandated by law as well as because it is most efficient system. Because by using this double entry system, there are more benefits to the every organization. When the organization is growing its size and there are day by day the organization is growing, the number of transactions is also growing. Keep on tracking of these system, they must be use this double entry bookkeeping system. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ సైజ్ అనేది పెరుగుతుందో అప్పుడు కంపల్సరీగా మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటారా, ఇప్పుడు మన బిజినెస్ రోజు రోజుకి పెరుగుతుంది, సో
మన యొక్క బిజినెస్ లో ఉన్న టర్నోవర్ పెరుగుతుంది అప్పుడు ఏమైతుంది మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి సో ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్ది మన బిజినెస్ పెరిగే కొద్ది మనకి బోర్డెన్ అనేది ఎక్కువ అయిపోతుంది సో మన బిజినెస్ లో ఎలాంటి మిస్టేక్ జరగకుండా మన యొక్క బిజినెస్ లో కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూపించాలి అని అంటే గనక కంపల్సరీగా మనము డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి లా కూడా మాండేటరీ చేసింది సో అంటే ఈ సైజ్ ఆఫ్ బిజినెస్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే సర్టెన్ లిమిట్ వరకు మనము సింగిల్ ఎంట్రీ యూస్ చేయొచ్చు కానీ ఆ లిమిట్ ఎక్సీడ్ అయిపోయిన తర్వాత అయితే కంపల్సరీగా మనకి లా ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ కంపల్సరీ అంటే ఆ బిజినెస్ కంపల్సరీగా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని యూస్ చేయాలని లా చెప్తుంది అండ్ ఎందు అండ్ దాంతో పాటుగా ఈ సిస్టమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కూడా కాబట్టి చెప్తుందన్నమాట నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కంప్లీట్ రికార్డ్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ బికాజ్ దీస్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ దీస్ కుడ్ బి ఎ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ద ఫోమ్ విత్ థర్డ్ పార్టీస్ బికాస్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద ట్రాన్సాక్షన్స్ వీఆర్ రికార్డింగ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్ and we are not going to enter any kind of transactions which relate to third parties so those kind of transactions are we are mandatorily recording the transactions in double entry bookkeeping system or they could be intra firm transactions where raw materials has now been converted to work in progress by making sure every record about credits as well as intra firm transactions is being accounted for double entry system provides the most accurate record so ee double entry bookkeeping system valle em avutundante mana okka business lo manam anni transactions ni kuda manam record chestam anamata so deen valle em avutundante manam record chese transactions kuda okka mana company ki within the company lo sambandhinchina transactions maatrame kaakunda bayata vyaktulato sambandhinchina transactions annitini kuda manam record cheyadam jarugutund anamata అదే మనం సింగిల్ ఎంట్రీ యూస్ చేస్తే ఏమవుతుంది ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో మనం అవసరమయ్యే ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం అక్కడ రికార్డ్ చేస్తున్నాం కానీ బయట వ్యక్తులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అక్కడ మనం రికార్డ్ చేయడం లేదు బట్ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కి వచ్చేసరికి మనం బయట వ్యక్తులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది ఇంకా అంటే ఇప్పుడు మన బిజినెస్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక కంపెనీ నుంచి అంటే సిస్టర్ కంపెనీస్ ఎలా ఉంటాయి కదా సో నేనే ఉన్నాను నేను ఒక నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశాను సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మధ్య ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే ఇంటర్ కంపెనీ రిలేషన్స్ ఉంటాయి కదా సో వాటిని అన్నింటిని కూడా మనము ఇక్కడ రికార్డ్ చేస్తాం అంటే నా కంపెనీలో ఇప్పుడు ఏ అనే కంపెనీకి వచ్చేసరికి అది రా మెటీరియల్ అయితే బి అనే కంపెనీకి అది వర్కింగ్ ప్రోగ్రెస్ కిందకి తీసుకుంటుంది అనమాట సో అలా చాలా ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మన యొక్క అకౌంటింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా అక్యూరేట్ అంటే ఎప్పటికప్పుడు మన యొక్క డేటా అనేది కరెక్ట్ గా అక్యూరేట్ గా ఉంటుంది మనకి అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆటోమేటిక్ రికన్సిలేషన్ ఇన్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ యాజ్ ద స్కేల్ ఆఫ్ అ బిజినెస్ గ్రోస్ ఇట్ బికమ్స్ మోర్ ప్రోన్ టు క్లరికల్ ఎర్రర్స్ ఎ క్లర్క్ అకౌంటింగ్ ఫర్ ఏ లాంగ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆల్ డే ఇస్ బౌండ్ టు మేక్ సమ్ మిస్టేక్స్ హౌఎవర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ డస్ నాట్ అలౌ దీస్ మిస్టేక్స్ to have a cascading effect. This is because system is constantly checking whether total debits equal to total credits. ఇప్పుడు మన యొక్క బిజినెస్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ క్లరికల్ ఎర్రర్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో అలా జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఒక అకౌంటెంట్ ఉన్నాడు ఒక బిజినెస్ లో సో తను రోజు చాలా చాలా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తూ ఉంటాడు సో అలా రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది అది ఇంటెన్షనల్ గా చేసినాడని కాదు అన్ఇంటెన్షనల్ గా కూడా జరగచ్చు అంటే మనకు తెలియకుండా గానీ కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ అనేది మనకు జరుగుతూ ఉంటాయి కానీ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అలాంటి మిస్టేక్స్ ని మాత్రం ఎంకరేజ్ చేయదు అండ్ అలాంటి మిస్టేక్స్ జరగనివ్వకుండా చూస్తుంది ఎందుకంటే ప్రథమం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నాము ఆటోమేటిక్ గా అది ఎర్రర్ అనేది చూపిస్తుంది ఇన్ కేస్ డెబిట్స్ గనక క్రెడిట్ కి ఈక్వల్ అవ్వలేదు అనుకో మామూలుగా ఏంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లా ఎప్పుడు కూడా ఈ డెబిట్స్ అనేది క్రెడిట్స్ గా ఈక్వల్ అవ్వాలి కానీ మనం రికార్డ్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మనం ఎంట్రీ అక్కడ పోస్ట్ చేసేటప్పుడే మనకు ఆటోమేటిక్ గా అక్కడ మనకి ఎర్రర్ ఉందని చెప్పి సిస్టమే మనకి చూపిస్తుంది అనమాట సో దట్ అలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా మనకి ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో ఉంది దట్ మచ్ ఫ్లెక్సిబిలిటీ విల్ బి సీన్ ఇన్ దిస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ బట్ వీ కెన్ నాట్ సీ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వెన్ దే ఆర్ నాట్ అకౌంటెంట్స్ నో దే ఆర్ డీలింగ్ విత్ అన్ ఎర్రర్ they can find out the error correct it and then move forward this saves a lot of time and builds incredible accuracy in the system means already I said few mistakes are
unknown to the accountants because they are not doing those mistakes with intention, because those mistakes are doing with unintention of the accountants. So such kind of mistakes, whenever the accountants finds, they immediately look over the mistakes and they will solve the errors, and again they will move forward for the recording of remaining transactions. Because whenever they are finding the errors at that moment itself, then it will be easy for them to solve and to resolve the issue, and it saves a lot of time. But whenever we are not looking over the mistakes at that time and we are keeping posting for a long period, after some time or after few days later, it will become a huge trouble to the organization that actually error will happen, when the mistake has happened. So they have to do a lot of investigation and they have to keep so much of a time on verifying this data. So this becomes a huge burden on the organization. Accountants వాళ్ళ యొక్క మిస్టేక్స్ అప్పటికప్పుడు తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళు వెంటనే ఆ మిస్టేక్స్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని ఆ తప్పుని సరిదిద్దడానికి ఆస్కారం వెంటనే ఉంటుంది అన్నమాట. అంటే సమయం అనేది కూడా చాలా తక్కువ టైంలోనే మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ఉంటుంది. కానీ మనం అప్పుడు ఇమీడియట్ గా మనకి మిస్టేక్ ఎక్కడ జరిగిందని మనం తెలుసుకోలేకపోతే, అలా రోజులు గడిచిన తర్వాత కొన్ని నెలల తర్వాత మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని మొత్తం మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి వెరిఫై చేసుకోవడానికి అప్పుడు మనకి చాలా టైం పడుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన ఆర్గనైజేషన్ లోకి చాలా బర్డెన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనకి టోటల్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కావాలి అని అనుకున్నప్పుడు, సో అట్లాంటి టైంలో మనకి రిపోర్ట్స్ అనేది కరెక్ట్ గా జనరేట్ అవ్వవు. సో అలాంటి టైంలో మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూపించడం లేదు. సో కంపల్సరీగా రికన్సిలేషన్స్ చేసుకోవాలి మనం. సో రికన్సిలేషన్ చేయడానికి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని రికన్సిలేషన్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఆర్గనైజేషన్ కి. సో అంతలా అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ W2 సిస్టమే మనకి ఇంటిమేట్ చేస్తుంది కాబట్టి, సో ఇమీడియట్ గా మనం ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తే గనక సో మనకి చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది అనమాట. హౌ ఎవర్ ద W2 అకౌంటింగ్ సిస్టమ్ ఈస్ నాట్ 100% ఎర్రర్ ప్రూఫ్, దర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ అన్ ఎంట్రీ మే హ్యావ్ బీన్ కంప్లీట్లీ ఒమిటెడ్ ఆర్ దట్ దేర్ మే హ్యావ్ బీన్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ డన్ వైల్ పాసింగ్ ద ఎంట్రీ. అంటే ఈ W2 సిస్టమ్ కంపల్సరీగా అంటే 100% ఇందులో మిస్టేక్స్ జరగవు అని చెప్పడానికి లేదు, బట్ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి మిస్టేక్స్ ఎక్కడ జరగవచ్చు. అంటే మనం ఎంట్రీ వేసేటప్పుడు అంటే ఏకంగా ఆ ఎంట్రీస్ పోస్ట్ చేయడమే మనం మానేస్తే, అంటే మిస్ అవుతే గినక, సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ కానీ ఎక్కువ ఈ W2 సిస్టమ్ లో మనకి లాభాలే ఎక్కువగా ఉంటాయి, నష్టాలను చాలా తక్కువగా అంటే తక్కువలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీఆర్ డీలింగ్ విత్ ఫ్రాడ్ ఈస్ డిఫికల్ట్ ఇన్ W2 బుక్ కీపింగ్ సిస్టమ్. Because just like reconciliation, when a business grows, more and more responsibilities need to be entrusted to workers. Many times these leads to frauds by the workers as they embezzle cash and make use of resources for personal benefits. However, W2 bookkeeping system, when used correctly, prevents such situations from arising. The system has strong inbuilt controls to avoid misuse of ఎనీ రిసోర్సెస్. అంటే ఇప్పుడు మనం ఫ్రాడ్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఈ W2 బుక్ కీపింగ్ సిస్టమ్ లో ఫ్రాడ్ చేయడానికి చాలా తక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మన బిజినెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ ఆర్గనైజేషన్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ, సో అందులో ఉన్న వర్కర్స్ కి కూడా రెస్పాన్సిబిలిటీస్ చాలా అంటే చాలా పెరుగుతాయి అనమాట. ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఆ వర్కర్స్ కి అంటే మోసం చేయాలనే దుర్విధి కూడా పెరుగుతుంది అనమాట. డబ్బులు దొంగతనం చేయొచ్చు కానీ, లేదా కొన్ని రిసోర్సెస్ ని అంటే కొన్ని వస్తువులని వాళ్ళ పర్సనల్ కోసం అంటే వాళ్ళ వ్యక్తిత్వంగా వాడుకోవడానికి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో అలాంటి స్కోప్ అనేది మనకి ఇప్పుడు ఈ W2 బుక్ సిస్టమ్ లో ఉండదన్నమాట. ఎందుకంటే మనం డేటా ఎప్పటికప్పుడు కరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా మిస్యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా మనకి తెలిసిపోతుంది. సో అలాంటి ఫ్రాడ్స్ అన్ని కూడా జరగకుండా మనకి ఈ W2 బుకింగ్ సిస్టమ్ అనేది మనకి కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ W2 సిస్టమ్ లో చాలా అంటే చాలా కంట్రోల్స్ ఉంటాయి, చాలా ప్రొసీజర్స్ మనం ఫాలో అవుతాం, అండ్ మన యొక్క రిసోర్సెస్ ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం ఎన్నో మెజర్స్ అన్ని కూడా ఇక్కడ మనం తీసుకుంటూ ఉంటాం అనమాట ఈ W2 సిస్టమ్ లో. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఫ్రాడ్ ఈస్ డిఫికల్ట్, అండ్ వీ డిస్కస్డ్ టోటలీ అబౌట్
డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఇన్ అకౌంటింగ్. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఓన్లీ టు థియరటికల్ పార్ట్ ఆఫ్ దిస్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. అండ్ లేటర్ సెషన్స్ విల్ గో ఇన్ హౌ ఇన్ ప్రాక్టికల్ హౌ వీ విల్ యూజ్ ఇట్. Many things we are going to discuss about this double entry bookkeeping system. So, but you must remember always is one rule that the debits must be always equals to the credit. This is the main principle or main equation in double entry bookkeeping system. Everyone must have to remember these point in your mind throughout your life. Whenever you want to work as an accountant. So, మనం ఇప్పుడు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము. సో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డెబిట్స్ అనేది కూడా కంపల్సరీగా క్రెడిట్స్ అనేది ఈక్వల్ గానే ఉండాలి. ఈక్వల్ అవ్వలేదు అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందనే గుర్తు పెట్టుకోవాలి. సో మీ యొక్క లైఫ్ టైం ఈ యొక్క ఈక్వేషన్ మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు ఈ టాపిక్ క్లోజ్ అయింది. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ లో మేము ఉంటున్నాం. అండ్ ఎవ్రీ వన్ టేక్ కేర్. Thank you.